వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పార్టీ కార్యాలయంలో ఆ పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. ఈ ప్రభుత్వం మీద ఇంత అసమర్థ ప్రభుత్వం, ప్రజల్ని ఇన్ని కష్టాల పాలు చేస్తున్నటువంటి ప్రభుత్వం మీద అవిశ్వాసం పెట్టకుండా పాదయాత్ర పేరుతో ఎందుకు రాజకీయం చేస్తున్నారు, ఎందుకు ప్రజల మధ్యకి సన్నాయి నొక్కులు నొక్కుతూ వెళుతున్నారు అని చెప్పి మేము అడిగితే ఇవాళ పయ్యావుల కేశవ్ గారు అంటున్నారు అవిశ్వాస తీర్మానం గురించి మేము మాట్లాడతాం, జగన్ గారిని కేసుల నుంచి బయటపడేసి బెయిల్ పొందడానికి ఇవాళ అవిశ్వాస తీర్మానం అనే మాట ఎత్తి బ్లాక్మెయిల్ చేస్తున్నామట కాంగ్రెస్ అధిష్టానాన్ని. అంటే ఏమిటి మీరు చెప్తున్నది? జగన్మోహన్ రెడ్డి గారు బెయిల్ పొందితే అది దానికి అవిశ్వాసం కారణమైతే జగన్మోహన్ రెడ్డి గారు బెయిల్ పొందేటటువంటి అవకాశం ఉంటుందన్నమాట. అంటే అవిశ్వాసము అనేటటువంటి దాని చుట్టూనే జగన్మోహన్ రెడ్డి గారి కేసులు బెయిల్లు ముడిపడి ఉంటే ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో బేరవాడింది ఎవరు మరి ఇప్పటిదాకా? మేము అనుకున్నాము సుప్రీంకోర్టు ఏదో కేసు విచారణ అయ్యేంత వరకు బెయిల్ సాక్ష్యాలను ప్రభావితం చేస్తారని బెయిల్ ఇవ్వలేదు అని చెప్పి కోర్టు చెప్పింది కనుక కోర్టు తీర్పును గౌరవిస్తూ దానికి సంబంధించిన కష్టమో నష్టమో భరిస్తూ ప్రత్యామ్నాయం చూసుకుని ఈ రోజున ప్రజల మధ్యకు వెళ్ళడానికి మేము ఏర్పాట్లు చేసుకున్నాం. ప్రజలకు ఈ రోజున నాయకులు భరోసా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది కనుక ఈ రోజు అనంతమైనటువంటి బాధని కూడా గుండెల్లో దిగమింగుకుని అటు విజయమ్మ గారు గాని షర్మిల గాని గాని భారతి గారు గాని వైఎస్ఆర్ కుటుంబ సభ్యులు ఈ రోజున పార్టీ నాయకత్వ బాధ్యతల్ని ఆ పగ్గాలను తీసుకుని ప్రజలకు అండగా ఉండడం కోసం తమకున్నటువంటి బాధని అంతటినీ కూడా తొక్కిపెట్టి జగన్మోహన్ రెడ్డి గారికి బెయిల్ రాకపోయినప్పటికీ ఏదో రకంగా మనసును సమాధానపరుచుకుని ఈ రోజు ప్రజల మధ్యకు వెళ్ళడానికి సిద్ధమయ్యారు. ప్రత్యామ్నాయం చూసుకుని వెళ్లాల్సిందే, సుప్రీంకోర్టు ఇచ్చింది కదా దీనికి సంబంధించినటువంటి ఆర్డర్ అనేటటువంటిది మేము అనుకున్నాం. కానీ ఇవాళ తెలుగుదేశం పార్టీ వారి మాటలు చూస్తూ ఉంటే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి బెయిలుకు సంబంధించినటువంటిది మీరెంత పెద్ద స్థాయిలో కుట్ర పన్నారనేటటువంటిది మీ మాటల్లోనే వ్యక్తమవుతుంది. మేము ఇప్పటిదాకా ఏదైతే అనుమాన పడుతున్నామో ఇవాళ కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీలు కుట్ర పన్ని కుమ్మక్కై జగన్మోహన్ రెడ్డి గారు కనీసం బయటకు రాకూడదు అనేటటువంటి ఒక సింగిల్ ఎజెండాతో కుమ్మక్కయ్యారు అనేటటువంటిది మేము ఇప్పటిదాకా అనుమానాలు వ్యక్తం చేశామో ఆ అనుమానాలను బలపరుస్తూ ఆ అనుమానాలను రూఢి చేస్తూ ఇవాళ మీరు అవిశ్వాసానికి జగన్ గారు బెయిల్కి లింకు పెట్టి మాట్లాడుతున్నారు తెలుగుదేశం పార్టీ నాయకులు. ఇవాళ అవిశ్వాసం పెడితే ఈ ప్రభుత్వానికి సంబంధించినటువంటిది ఏమవుతుందనేటటువంటిది తెలుగుదేశం పార్టీకి ఆలోచించడానికే వణుకు పుడుతున్నటువంటి పరిస్థితి. చాలా నిర్మోహమాటంగా బహిరంగంగా చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రభుత్వాన్ని పడగొట్టడానికి నేను అవిశ్వాసం పెట్టను అని చెప్పి ఒక ప్రముఖ ఆంగ్ల పత్రికకి ఇంటర్వ్యూ ఇచ్చారు. అవిశ్వాసం గురించి నోరెత్తడం లేదు. ఈ రోజున ఆరుగురు మంత్రులు ఆరోపణలతోటి ఛార్జ్ షీట్లు, అవినీతి ఆరోపణలతో ఛార్జ్ షీట్లు ఎదుర్కొన్నప్పటికీ కూడా ఒక మంత్రి డైరెక్ట్ గా ఒకే ఒక రోజు అదే ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి అదే అవినీతి ఆరోపణలు ఎదుర్కొనేటటువంటి మంత్రి గారు ఒకే ఒక రోజు బెయిల్ పొందితే కూడా కనీసం మాట్లాడనటువంటి తెలుగుదేశం పార్టీ దాని అధినేత చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున తగుదమ్మాన ప్రజల మధ్యకు వెళుతూ ఈ ప్రభుత్వం వైఫల్యం గురించి, ఈ ప్రభుత్వం యొక్క దుర్మార్గం గురించి ఈ రోజు లెక్చర్లు దంచుతున్నారు. మీరు చేయాల్సినటువంటి పని చేయకుండా ఈ ప్రభుత్వం పడిపోవాలి, ఈ ప్రభుత్వం నాశనం అయిపోవాలి, ఈ ప్రభుత్వం ఉండకూడదు అని ప్రజలు కోరుకుంటున్నారు. అన్ని కడగండ్లు ఎదుర్కొంటున్నారనే మీరు ప్రజల దగ్గరికి వెళ్ళారు. కానీ ఇవాళ ప్రజలకి కష్టాలకి కారణమైనటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మాత్రం మీరు కాపాడతారట. ఇది ఒకే నాలుకతోటి రెండు రకాల మాటలు మాట్లాడడం ఇది చంద్రబాబు నాయుడు గారి నైజం, ఆయనకే చెల్లింది. ఈ ప్రభుత్వాన్ని కాపాడతానని చెప్తారు ఒక పక్కన, అసెంబ్లీ సాక్షిగా ఈ ప్రభుత్వాన్ని కాపాడతామంటారు, ప్రజల దగ్గరికి వెళ్ళి ఈ ప్రభుత్వాన్ని తిడతారు. ఇంత ద్వంద్వ ప్రమాణాలతో నడుస్తూ ఈ రోజున మేము నిలదీస్తే పాదయాత్ర ఎందుకు చేయడం? మీరు అవిశ్వాసమే పెట్టచ్చు కదా ఈ ప్రభుత్వానికి సంబంధించినటువంటి దాన్ని ఈ రోజున బుద్ధి వచ్చేటటువంటి విధంగా ప్రజల తరపున నిలబడడానికి, ప్రజల తరపున న్యాయం చేయడానికి మీరు అవిశ్వాసం పెట్టచ్చు కదా అని మేము అడుగుతూ ఉంటే ఈ రోజున దీన్ని బ్లాక్మెయిల్ అంటున్నారు. అవిశ్వాసం అడగడమే ఈ ప్రభుత్వం యొక్క ఒక కుటిలత్వాన్ని, ఈ ప్రభుత్వం యొక్క చేతగనితనాన్ని ఎత్తి చూపడం, బ్లాక్మెయిల్ చేయడము అనేటటువంటి మాటని ఈరోజు తెలుగుదేశం పార్టీ వాడారు అంటే అవిశ్వాసాన్ని
మీరు ఏ రకంగా ఉపయోగించుకుంటున్నారు అవిశ్వాసం మాట ఎత్తకుండా ఉండాలి అంటే అవిశ్వాసం పెట్టనని చంద్రబాబు నాయుడు గారు అన్నారంటే మరి మీరు ప్రజల్ని బ్లాక్‌మెయిల్ చేస్తున్నారా జగన్ గారిని బ్లాక్‌మెయిల్ చేస్తున్నారా లేకపోతే ప్రజాస్వామ్యాన్ని బ్లాక్‌మెయిల్ చేస్తున్నారా మీరు అవిశ్వాసం మాట ఎత్తను అనడానికి మీరు ఏ బేరసారాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో కూర్చుకున్నారు